ఏంటి నీ అందాల గుర్రాలు ఎక్కేవాళ్ళకేనా తోమే వాళ్ళకి ఇవ్వా? వాళ్ళు రాలిపోతే రోయ్, శనిబాబు గారికి చెప్తాను. చెప్పవే, నేను రాజాగారి దగ్గరికి వెళ్ళి పెళ్లి కావాల్సిన మీ అబ్బాయి గారిని రత్తి చెడగొట్టేస్తుందని చెప్పేస్తాను. కుదురా, చంపేస్తారు. నేను చెప్పకుండా ఉండాలంటే కోరిసొచ్చినోడా, నీకెంత లోకు వేయండిరా. అదా, నీలాంటి పతివ్రతలు చాలా మంది చూశానే. కోరిసొచ్చినాడా? రాణి, వాడి సంగతి తేలుతాను. కొంపకి రాకుండా ఎటెళ్తాడు? ఎదవ సచ్చినాడు. ఓయమ్మోయమ్మ, ఏం పరిగెత్తిచ్చాడు? ఇది మొహం మండ మొదలస్తపు సచ్చినాడు. సచ్చినాడా అని రావులమ్మా, రావులమ్మా, బాగా కలిసిపోయానే కథ సదిపు ఉంట పెట్టు. కడతానండు. సచ్చినాడు, ఈ దళపతి ఇంట్లో కొడుకును కోడలు కొట్టడమా? దళపతి, నువ్విద్దరికి పతి అయినట్టే ఏడు అవ్వాలని చూస్తాడా? ఓ పంచది పీఠం కాదు, కొడుకు ఏ పంచలమ్మడి తిరుగుతున్నాడని కూడా చూడాలా? నేను కొంపలమ్మడి తిరగటం ఏంటి? ఇప్పుడు దాకా గుర్రాలని తోవితో వస్తుండేను. ఇదిగో ఇదిగో ఈ గొడవలతో పొత్తు పోసేసుకుంటా. నువ్వు ఇంకా ఆడదాంతో పోతా ఉంటే సూపు ఊరుకోవడానికి మీ అమ్మని కాదు. మధ్యలో నా మీద ఎందుకు పడతావే? నీ కొడుకు రత్తిని తోటలోకి తీసుకెళ్ళాడు, కాదని చెప్పవను? ఈ గొడవలతో కోసేసుకుంటా. తోటలోకి రమ్మని మాట నిజమేనక్క? నేనా అబద్ధమే? శ్రీబాబు దగ్గరికి వెళ్ళిందని నా దగ్గరికి రావడానికి ఏం మాయరాగో అల్లేదు. ఎత్తుకుపోవడం కాదు, ఎత్తేసాడు, వదులుతానా? లేచి నాకు పీకుతా. అత్తే కుసయ్యే. అలాగేనక్క. మొత్తానికి నా కొడుకు మన లచ్చనాడే వచ్చాయన్నమాట. ఎక్కడెక్కడ దుమ్మంతా మీదేసుకొని రావడం, మేమేమో శుభ్రం చేయటం, ఒళ్ళంతా ఫోనం అయిపోతుంది కదా. అమ్మ మంగమ్మ, అశ్వదళపతి అంటే ఎంతో పెద్ద ఉద్యోగం అనుకున్నా, గుర్రాలు తవ్వుకునేవాడా? దీనికి ఎంత బిల్డప్ ఇచ్చావమ్మా. అమ్మాయి రావాలమ్మా, గుర్రాలకు గుగ్గిళ్ళు పట్టుకురామ్మా. తెస్తున్నా మామా. ఇగో మామ గుగ్గిళ్ళు అక్కడ పెట్టమ్మా. నీ దోవుతైతి మామా. ఇదిగా అమ్మాయి, నేను బాగా చూసుకుంటున్నాడా? నేను బాగా చూసుకోపోతే పక్కింటి చూసుకుంటాడా? ఒరే ఎదవన్నా ఎదవా, పళ్ళు రాలిపోతాయి. కన్న తండ్రి అంటే భయం గౌరవం లేకుండా పోయింది. ఏడి నా కొడుకు మీద కారాలు మిరియాలు నూడుతున్నావు? వచ్చి చద్దుకొడుతు. పొద్దటి నుంచి ఒకటే తోడే తోడు, అది నిలబడింది లేదు, నీ మొహం తెల్లబడింది లేదు. త్వరగా రాకపోతే ఆ చద్దుకొడు కుక్కలకేస్తా. పాతికేళ్ల క్రితం చేసిన చిన్న తప్పుకి ఇప్పటికీ సూటిపోటు మాటలతో పొడిచి పొడిచి తప్పుతున్నావు కదే. అంటే విషయం మొత్తం టోటల్ ఫ్యామిలీ తెలుసు అన్నమాట. గొప్ప ఫ్యామిలీ మరి. మొన్న ఆయన అలాగే అన్నాడు, ఇప్పుడు ఈవిడ ఇలాగే అందంటే ఎక్కడో ఏదో తిరకాసు ఉంది. ఎవడ్రా నువ్వు? నీకు వరుసకు తమ్ముణ్ణి, మంగమ్మ కొడుకుని. ఓసే రావులమ్మ, ఇన్నాళ్ళు రత్తెర కలబడింది ఈడే. నేను అనుకున్నాను చెత్త కొట్టావు, ఓసారి రారా. మా నాన్న సెకండ్ సెటప్ లేదు మంగమ్మ, దాని కొడుకు. మొన్న నువ్వని నీ పెళ్ళాన్ని నమ్మించి నిన్ను దండించా, ఇప్పుడు వెరైటీగా కొడతా. ఏది కొట్టేది? నువ్వెవరో తెలిసిపోయిందిగా, ఇక నేను కప్పులో కాలేస్తా. చచ్చినట్టేస్తావు. నేను వాడు ఒకేలా ఉన్నాం కాబట్టి రాత్రి కొద్ది నీ పక్కలో పడుకుంటా, నువ్వు వాడనుకుంటావు అని నవ్వుతా. నీ బాబుతో చెప్పు, నేను కూడా తన కొడుకు నేను ఒప్పుకోవాలి, మా అమ్మని చేరదీయాలి.
లేకపోతే నీ పెళ్ళాం శీలం. చచ్చి ఒక దాసి దాని కొడుకుని నా కొడుకంటే సత్యం ఒప్పుకోను. ఒప్పుకుంటే ఎలాగో చస్తావు. అదేంటే కత్తిపీటతో కోసి చేతిలో పెడతా తాలకాయ. ఇది ఎక్కడమే వాడేమో ఒప్పుకోకపోతే నా పెళ్ళాన్ని పోటు చేసి నవ్వుతానంటాడు. పైగా మరిది మహాపాపం. ఏంటే ఏంటని వాడేది బాబాయి పర్వాలేదా చంపి పాతరాస్తా. మీరెళ్ళి పడుకోండి, ఆడు సంగతి నేను చూసుకుంటా. పడుకోండి. ఏటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నట్టున్నావు, దానాల గది గుర్తుకొస్తుందా? కోసి చేతిలో పెడతా. అది కాదు ముద్దంటే చేదా. నువ్వు నువ్వేనా? ఏంటో నువ్వు మాట్లాడేది? ఆడు నువ్వు కదా నమ్మకం. ఏంటి వాడి మొహం? ఆడికి నాకు సంబంధం అంటే నేనే కదా నిన్ను రావులమ్మా అని పిలిచేది. ఆడిని ఇట్టగే పిలవటం నేర్చుకుని ఉండొచ్చు. నువ్వు నస పెట్టకే. అంత తోపు తోసావంటే నడ్డిరిగిపోయినట్టుంది. ఏమో ఒకవేళ నువ్వే ఆడయ్యి అంత అయిపోయాక అని అయ్యదో నువ్వు నవ్వేసావనుకో, నా బతుకు బస్ స్టాండ్ లో బజ్జీలు అమ్ముకోవటమేగా. అంటే అంటే ఆడెవడో తేలే వరకు నా బతుకు మాడాటైపోయినా అంతేగా. మరి నీ ఎంత తేలుస్తాడా? నీ ఎంత తేలుస్తా ఏటదే అద్దులయ్యో. అది అది గుర్రాలకి పళ్ళుదో వస్తున్నాను నానా. సరే పళ్ళుదో వస్తున్నాను. When I fall in love. నువ్వు ఇంట్లో ఒక క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఎందుకు వీల్లేదు? అది చేసిన తప్పండి. మంగమ్మ నా పిన్నంటే వీడు ఒప్పుకోడా? హనుమంతు నా తమ్ముడు అంటే నువ్వు ఒప్పుకోవా? మీ వల్ల దాని శీలం నాశనం అయిపోయింది. అది ఎక్కడ పోతే ఇక్కడ పోతుంది. ఇంతకీ వీళ్ళల్లో ఎవరు రంజుబాబు, ఎవరు హనుమంతు చెప్పవయ్యా. అబ్బా ఈ అశ్వవంశానికి గొప్ప సిక్కొచ్చి పడిందే. వాలి సుగ్రీవుల్లో ఎవరు వాలి, ఎవరు సుగ్రీవులు అంటే శ్రీరామచంద్రుడే చెప్పలేకపోయాడు. నేనెంత గంగమ్మ? నేను చెప్పగలను. చెప్పు, మరిదితో శీలం పోగొట్టుకున్న నేను ఎవరికి ఏమవుతాను? మొగుడికి మరదలినా, మొగుడి తమ్ముడికి పెళ్ళన్నా చెప్పు. ఈ చిక్కుముడి విప్పాలంటే, ఈ చిక్కు పడిన నా జుట్టు ముడివేయాలంటే ఈ పెద్ద మనిషి వీళ్ళిద్దరికి తండ్రినేనని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే కోసి చేతిలో పెడతా తలక. పక్షవాతం వచ్చింది, పక్షి కొట్టుకుంటున్నట్టు కొట్టుకుంటున్నాడు. పోవటం గ్యారంటే గోవిందా గోవిందా. అరణ్య కుమారి దీపం కాసి దీపం
చేయాల్సిందంతా చేసి బాబు ఆగరా ఆగు. ఆ దీపం ఆరినా ఈ దీపం ఆరినా ఆరిపోయేది మీ నాన్న దీపమేరా? ఇప్పుడు ఎలాగమ్మా ఈ జుట్టుముడి? వెయ్యకపోయినా పర్వాలేదు. తల్లో పేలు తీయకపోయినా పర్వాలేదు. జల్లో పూలు పెట్టకపోయినా పర్వాలేదు. ఆయన బ్రతుకుంటే అదే 10,000. రా బాబు. మంగమ్మ గణపతి నా పదేనా, నేనేనాడు ఇంత ప్రేమను చూపించలేదు. నిజమైన పతిభక్తి చూపించిన ఇల్లాలివి నువ్వు. ఆనాడు స్నానాల గదిలో చేసిన చిన్న పొరపాటుని గుర్తుపెట్టుకుని పక్క చూపులు కూడా చూడని పతివ్రతవు నువ్వు. వాడు నీవాడే కాదు కాదు నీవాడే కాదు నీవాడే అసలు దీపాలు అర్పణ చేస్తాంటే అసలు ఎవడో తెలుసుకోండి. ఇద్దరు వాడు ఈ మాట మీద ఉంటారుగా? ఉంటాం. అయితే అటు చూడండి చెల్లి. అక్క చెల్లి. అక్క రా వెళ్దాం. ఏమండి మీకేం కాలేదు కదా? మామకు పక్షవాతం కాదు అసలు. మేమంతా కలిసి నాటకం ఆడాము. మరి నీ శీలం ఎక్కడికి పోలేదు, భద్రంగా ఉంది. ఆయన మా ఆయన పతి కోడి సచ్చినవాడా? మళ్ళీ మొదలైందా నీ రోగం? చెల్లి నా శేష జీవితం తీర్థయాత్రలు గడుపుతాను, వీటి సకలింపుకు కళ్ళెం వెయ్యి. వస్తాను చెల్లి. వెళ్ళొస్తానయ్యా నాన్న అంజి. ఎక్కడికెళ్తావే అమ్మా? నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు పదా.